अंदर की नमस्कार मुख्य महोदय सोदर की महोदय कुट सभ्यु की अस्सलाम अलैकुम मन को रंजान मासम पवित्र उपवास उ प्रकृति इच्छे मन को चंदमा कोजु मन लक्षण प्रपंचव्याप्त मनमे रंजा पंडगनी निर्वहितुटा मनमे आ देवादि देवड़े अल्लाह या कृपा कटाक्षाल की భాగస్వాములవుతాము అనే దానికి ప్రత్యక్షంగా కులాలకి మతాలకి అతీతమైనటువంటి పండుగ ఎస్పెషల్లీ మన భారతదేశంలో రంజాన్ పండుగ. అలాంటి రంజాన్ పండుగ రేపు రాబోతుంది. అయితే ఈరోజు ఏం జరిగిందంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇప్పటికే విద్యుత్ కోతలు కావచ్చు, అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు విద్యార్థులు. అయితే ముఖ్యంగా ఈ యొక్క రంజాన్ పండుగ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి 10th క్లాస్ టైం టేబుల్లో 3వ తారీఖున రంజాన్ హాలిడేగా ప్రకటించింది. కానీ ఈరోజు ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. దాంట్లో ఏం చెప్పారంటే 10th క్లాస్ ఎగ్జామ్స్కి మేము ఏదైతే టైం టేబుల్ ఇచ్చినామో దాన్నే ఫాలో అవుతాం, రంజాన్ పండుగ ముందర రానిండి వెనకాల రానిండి మాకు ఎటువంటి సంబంధం లేదు, పిల్లలు పేరెంట్స్ టీచర్స్ అందరూ ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము ఏం కోరుకుందామంటే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి దయచేసి ఒక మతపరమైనటువంటి ఒక వ్యవస్థ ఒక సిస్టమ్ పిల్లలు తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు టీచర్లు అందరూ లక్షణంగా నిర్వహించుకునేటటువంటి పండగ ఈ సాంప్రదాయంగా చేసుకునేటటువంటి పండగకి దయచేసి అది 2వ తారీఖున రంజాన్ పండుగ వస్తే 2వ తారీఖున హాలిడే ఇవ్వండి, 3వ తారీఖున ఎలాగ మీరు టైం టేబుల్లో చెప్పుకున్నారు, ఒకరోజు 2వ తారీఖున మీరు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ పెట్టున్నారు, 2వ తారీఖు హాలిడే ఇస్తే 3వ తారీఖు హాలిడేని క్యాన్సిల్ చేసి అదే మ్యాథమెటిక్స్ 3వ తారీఖు పెట్టండి. కాబట్టి దయచేసి ఈ విధమైనటువంటి ధోరణికి ప్రభుత్వం వెళ్ళకూడదని చెప్పి జనసేన పార్టీ తరఫున రిక్వెస్ట్ చేసుకుందాం. దయచేసి మతపరమైనటువంటి ఈ ముఖ్యమైనటువంటి రంజాన్ పండుగ మనందరికీ పండుగ, ఈ రంజాన్ పండుగలో ఎంతో ఆశతో ఎంతో అదృష్టంగా ఉపవాసాలు ఉండి సమాజం మొత్తం బాగుండాలా ప్రపంచం మొత్తం బాగుండాలని చెప్పి ఎన్నో ప్రార్థన చేసినటువంటి మహమ్మదీయులకి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరొకసారి ఇటువంటి సర్క్యులర్లు జారీ చేసినప్పుడు ఎటువంటి భావోద్వేగాలకి గురయ్యేటటువంటి సర్క్యులర్లు ప్రభుత్వం జారీ చేయబాకండి చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుందాం. జై హింద్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.